లీడర్స్ వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శిలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవ కార్యక్రమం తహసీల్దార్ అశోక్ వర్ధన్ ఆధ్వర్యంలో ఆదివారం ఆనందోత్సాహాలతో జరిగింది. తహసీల్దార్ జాతీయ జెండాను ఎగురువేశారు. స్థానిక ప్రశాంత స్కూల్ కరస్పాండెంట్ ఎస్ వెంకటేశ్వర్లతో కలిసి బాలబాలికలు పాల్గొని జాతీయ గీతాలు ఆలపించారు. తహసీల్దార్ ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ ప్రసంగింపజేశారు. తదుపరి తహసీల్దార్ అశోక్ వర్ధన్ అందరి మనసులకు హత్తుకునే విధంగా ప్రసంగించారు. అలా ఉంటే బాగుంటుందని ఆ అర్థమనిస్తూ వాళ్ళు స్వాగతం పాట పాడినటువంటి ఆ బాలికలకి అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు ఇక మన గౌరవ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఎంఆర్ఓ సార్కి, వచ్చిన అతిథులందరికీ కూడా మరొక్కసారి ఆ బాలికల తరఫున, మా ప్రశాంత స్కూల్ తరఫున మన ఆ ఎంఆర్ఓ నా పేరు
కే ప్రవళిక, నేను 9th క్లాస్ చదువుతున్నాను. ముందుగా మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈ రోజు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, మనకి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినప్పటికీ మనకి మన భారతదేశానికి సొంత రాజ్యాంగం లేదు. మన భారత రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాలు దేనికి కూడా వెనకాడ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నవాళ్ళు ఏమీ సాధించలేదు. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. బిజీతో చక్కగా పోతుంది. ఫ్రమ్ బాయ్స్ ఎనీవన్ కమ్ ఫార్వర్డ్ కమ్ వెరీ గుడ్ 007 ఉండదు ఇష్యూ ఆ పేరు ఈనాగురాలి. నేను శ్రీ ప్రశాంత్ హైస్కూల్లో సెవెన్త్ క్లాస్ చదువుతున్నాను. మనం ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ముందుగా మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు రాజ్యాంగం పూర్తిగా అమలులోకి వచ్చిన రోజు. అంటే రాజ్యాంగంలో మనం ఎలా నడుచుకోవాలి, మనం ఏమేం చేయాలి, కొన్ని హక్కులు, కొన్ని రకాల చట్టాలు మొదలైనవన్నీ ఉంటాయి. భయపడకండి అని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటారు. ఆయన 64 దేశాల రాజ్యాంగాన్ని కేవలం 2 సంవత్సరాలు చదివేశాడు. తర్వాత ఆ నెలలు ఆ రోజు ముఖ్యంగా 1608 మరి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసుకుని బ్రిటిష్ వారు మన ఇండియాకి వలసకం నిమిత్తం వచ్చారు. అంటే వ్యాపారం కొరకు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అసూయ, ద్వేషం, ఈర్ష్యతో కూడుకున్నటువంటి ఈ రాజ్యాలన్నింటినీ మరి వారి యొక్క తెలివితేటలతోటి, వారి యొక్క మందుగుండు సామానంతోటి అవలించి మరి ఇండియాన్ని మొత్తం వారు జయించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి మన ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్నో త్యాగాలు చేసి మరి బ్రిటిష్ వారి నుండి మరి మనం స్వాతంత్రం పొందాలనే ప్రసంగంతో మరి మన గాంధీజీ గారి ఆధ్వర్యంలో ఎన్నో త్యాగాలు చేసి చివరికి మరి 1947 ఆగస్టు 15 మరి స్వాతంత్రం సంపాదించడం జరిగింది. అయితే స్వాతంత్రం వచ్చింది మరి అస్తవ్యస్తం ఉన్నటువంటి ఈ పరిపాలనని ఇక్కడ ఏం చేస్తారో చూద్దామని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో మరి మనకి దిశానిర్దేశం ఉండాలి, మరి విజయపూర్వకంగా ఉండాలి, దాన్ని మనం ఎవరికి అప్పగిస్తే మంచిదని చెప్పేసి మరి మన ఇండియా అప్పటి నాయకులు పెద్దలందరూ కూడా దేశ దేశాలు తిరుగుతూ ఉన్నారు. అయితే ఇంగ్లాండ్ వాళ్ళని చెప్పారు, ఏమయ్యా మీరు దేశ దేశాలను తిరుగుతూ ఉన్నారు, ప్రపంచ మేధావుల్లో నెంబర్1 మేధావి ఎవరైనా ఉన్నాడు ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి ఆయన మీ సంత పెట్టుకుని మీ సంఘలో పెట్టుకుని మరి మీ ఇండియాలో పెట్టుకుని మరి మీకు రాజ్యాంగాన్ని తయారు చేయాలని చెప్పేసి దేశ దేశాలను తిరుగుతున్నారు. మరి పని ఆయన అప్పచెప్పండి. అప్పచెప్తే మీ దేశం ఏ విధంగా మరి భవిష్యత్తులో ఉండాలి అనే విషయాన్ని ఆయన ఉలంకాసంగా మీకు ఒక రాజ్యాంగం రాసి పెడతారు అని చెప్పేసి వారు చెప్పిన తర్వాత మన అంబేద్కర్ గుర్తించారు. మరి గుర్తించి మన దేశ నిర్దేశానికి ఒక రాజ్యాంగం తయారు చేసి పెట్టదని చెప్పేసి వారికి అప్పచెప్పడం జరిగింది. వారు మరి 2 ఇయర్స్ కష్టపడి మరి ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నీ చదివి అవి మన దేశానికి మన ఆర్థిక పరిస్థితులకి ఏదైతే ఉపయోగపడతాయో ఆ విధంగా ప్రతి కంటెంట్ని మరి జాగ్రత్తగా పొందుపరిచి రాజ్యాంగాన్ని తయారు చేసి మరి మన పెద్ద చెప్పారు. మన రాజ్యాంగం 1950 ఈ రోజున అంటే జనవరి 26 అమల్లో పెట్టుకున్నాం. అందువల్ల ఈరోజు మనం సర్వసత్తాక ప్రజాస్వామ్య
అన్నతంత్ర రాజ్యంగా ఆ రోజు మనం జరుపుకుంటా ఉన్నాం.